ఈ ప్రమాదంలో అంబాల నాయక్ అనే వ్యక్తి మృతి చెందగా మరో ఇద్దరు గాయపడ్డారు. సిలిండర్ పేలడంతో ఇంటి పైకప్పు కూలిపోయింది. రూమ్ లో మొత్తం నలుగురు వ్యక్తులు ఉంటున్నారన్నారు చందనగర్ ఎస్ఐ నాగేశ్వరరావు. వారంతా రాజస్థాన్ కు చెందిన వారిగా గుర్తించారు. దీంతో ప్రమాదంలో గాయపడిన వారిని స్థానిక ఆసుపత్రికి తరలించారు. పల్లి రైల్వే కోడస్లో ఉన్న ఒక ఇంట్లో సిలిండర్ వేలి ఒక వ్యక్తి చనిపోయాడని చెప్పి మాకు డైల్ 100 కాల్ రావడంతో మేము ఇక్కడికి వచ్చి విచారించగా ఏం జరిగిందని విచారించగా అంబాల నాయక్ అనే వ్యక్తి చనిపోయి బయటపడి ఉన్నాడు ఇంటి బయట. సో చుట్టుపక్కల వాళ్ళందరూ విచారించగా జరిగిన విషయం తెలిసింది ఏంటంటే ఈ ఇంటిలో నలుగురు వ్యక్తులు ఉంటున్నారు. వీళ్ళందరూ రాజస్థాన్ చెందిన వాళ్ళు. ఈ నలుగురు కూడా ఐస్ క్రీమ్ ప్లస్ బాదం మిల్క్ అనేవి తోపుడు బండ్ల మీద అమ్ముకుంటుంటారు. సో ఈ నలుగురు రాత్రి ఇద్దరు ఒక రూమ్లో ఇద్దరు పక్క రూమ్లో పడుకుని ఉన్నారు. రాత్రి పడుకోవడానికంటే ముందే ఈ ఐస్ క్రీమ్ సంబంధించిన ఐటమ్ ఒకటి రెడీ చేసుకొని వాళ్ళు స్టవ్ ఆఫ్ చేసి పడుకున్నారు. పడుకున్న టైం తర్వాత ఒక ఇద్దరు మాత్రం మార్నింగ్ లేచిన తర్వాత అందులో ఒక రూమ్లో పడుకున్న వ్యక్తి లైట్ ఆన్ చేశాడు. లైట్ ఆన్ చేసి అప్పటికే గ్యాస్ అంతా లీక్ అవుతుంది. ఆ లీక్ అవ్వడంతో లైట్ ఆన్ చేయడంతో ఒకేసారి గ్యాస్ లీక్ అవ్వడం వల్ల మంటలు బాగా వచ్చి ఆ ప్రెజర్కి ఇంటి బయట ఇల్లంతా చెల్లాచెదురైంది. ఇంటి బ్యాక్ సైడ్ గోడలు పడిపోవడం జరిగింది. అందులో ఈ ప్రమాదంలో ఒక వ్యక్తి అభిషేక్ నాయక్ అనే అంబాలాల్ నాయక్ అనే వ్యక్తి చనిపోయి ఇక్కడ గాయాలతో చనిపోవడం జరిగింది. మిగిలిన ఒక ఇద్దరు వ్యక్తులు మాత్రం స్వల్ప గాయాలైనవి. వాళ్ళ స్కిన్ అంతా కాలిపోయింది. వాళ్ళిద్దరు చికిత్స నిమిత్తం ఉస్మానియా హాస్పిటల్ తరలి